నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్9 టీవీ. జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఐజ మండలం తుపత్రాల గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో 190 వరకు విద్యార్థులు ఉన్నారని ఓ వీడియోలోని సమాచారం. కానీ టీచర్లు మాత్రం ముగ్గురే ఉన్నారు. ఒకరు మీటింగ్ అని వెళ్ళిపోతున్నారు, మరొకరు ఆట పోటీల కోచింగ్ ఉందని వెళ్ళిపోతున్నారు. మిగిలింది ఒకే ఒక టీచర్. ఆ ఒక్క టీచర్ విద్యార్థులను ఎలా కంట్రోల్ చేస్తారని, సరైన విద్యాబోధన అందివ్వలేరని విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి టీచర్లతో ఇలాంటి పాఠశాల మాకు వద్దే వద్దు, పంపితే విద్యాబోధన అందించే టీచర్లను పంపండి, లేదంటే ఈ పాఠశాలను బంద్ చేయండి అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ప్రాథమిక పాఠశాల ఇక్కడ వచ్చేసి 190 మంది విద్యార్థులు ఉన్నారు. అందులో ముగ్గురు టీచర్లు అయితే ఒకరు మీటింగ్ అని పోతున్నారు, ఒకరు కోచింగ్ ఆట పోటీల కోచింగ్ ఉందని ఒకరు పోతున్నారు. ఇక్కడ ఉండేది ఒకటే సారే, ఆ సారు ఈ పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోతున్నాడు. వాళ్ళ వలన మాకు ఈ స్కూల్ వద్దు అని మేము అనుకుంటున్నాం. పంపిస్తే టీచర్లను పంపేయండి, లేదంటే బంద్ చేయండి. ఎందుకు దయచేసి చెప్తున్నాం. పుస్తకాలు లేవు, స్కానింజర్ లేదు. ఇంకోటి మా పిల్లలకి విద్యాబోధన అందటం లేదు, విద్యాబోధన అందటం లేదు కాబట్టి మాకు ఈడ చెప్పిన ఒకటే మాకు కూలి తొలగకపోతేనన్నా మావి మొదలే ఆర్థిక పరిస్థితి కనీసం 200-300 కూలైనా వస్తుంది. అందువలన మా పిల్లల్ని చదువుకోవాలని మేము ఆశిస్తూ ఉన్నాం. కనుక ఈ స్కూల్ టీచర్లు లేనందున మేము రేపటి నుంచి బడి బంద్ చేయాలనుకుంటున్నాం. దయచేసి పైన ఆఫీసర్లకి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా ఏం పట్టించుకుంటడం లేదు. ఎంఈఓకి, డిఈఓకి, కలెక్టర్లకి, వీళ్ళందరికీ మా చైర్మన్ గారు అడిగితే చైర్మన్ ఏమంటున్నాడు, మేము ఇస్తున్నామని చెప్తున్నాడు. ఆయన వాళ్ళ మాట పట్టించుకుంటలేరు, ఎవరి మాట పట్టించుకుంటలేరు కాబట్టి మేము తల్లిదండ్రులు విద్యార్థులం స్కూల్ బంద్ చేయాలని నిర్ణయించుకున్నాం. దయచేసి రేపటి నుంచి స్కూల్ పిల్లలు అందరూ రావటం లేదు. అందుకొరకి ఈ తుపత్రాలలో స్కూలు నడవాలంటే మాకు టీచర్లు కావాలి, లేదంటే బంద్ చేయాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.